సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పదవికి కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక నుండి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయబోనని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ రెడ్డి ప్రకటనను మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పిన విషయాలు ఎందుకో భిన్నంగా ఉన్నాయి. దీంతో కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీ సంక్షోభంలో పడింది. సిపిఐ పదవికి రాజీనామా చేసిన రామ్ గోపాల్ రెడ్డి ఇతర పార్టీలో చేరుతారనే చర్చ నడుస్తోంది. సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట కార్యదర్శికి అందజేసినట్లు ప్రకటించారు. 2004 నుండి ఇప్పటి వరకు ఆయన జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. కరీంనగర్ 1981 నుండి విద్యార్థి సంఘ నేతగా సిపిఐలో క్రియాశీలకంగా పనిచేసి అనేక పదవులు పొందారు. కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. అయితే పార్టీ ముసుగులో కొందరు భ్రష్టు పట్టిస్తున్నారని, దీంతో తాను మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో సిపిఐ ఓటమి చెందడంతో పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. తాత్కాలిక కన్వీనర్గా తక్కళ్లపల్లి శ్రీనివాసరావును నియమిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లా కమిటీ ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యవర్గ కౌన్సిల్ సమావేశం జరిగినాయి. ఇందులో వరుస ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్యే ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, మండల జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి. అయితే కొద్దిగా ఈ నిర్మాణంలో బలహీనతలు చోటు చేసుకున్నాయి. ఈ నిర్మాణంలో బలహీనత చోటు చేసుకున్న నేపథ్యంలో జిల్లా సెక్రటరీ రామ్ గోపాల్ రెడ్డి, ఇంకా కొంతమంది కార్యవర్గ సభ్యులు, కార్యవర్గం అంతా, కౌన్సిల్ అంతా కూడా రాష్ట్ర పార్టీ కన్సల్లలోనే ఈ జిల్లా పార్టీ బలోపేత నిర్ణయించమని చెప్పి కోరినారు. అందువల్ల రాష్ట్ర పార్టీ వైపు నుంచి మేము ఈ జిల్లా పార్టీ కమిటీని రద్దు చేస్తున్నాం. దాని స్థానంలో మన తక్కలపల్లి శ్రీనివాసరావు గారిని రాష్ట్ర పార్టీ వైపు నుంచి ఈ కన్వీనర్గా ఏర్పాటు చేస్తున్నాం. ఈలోపుగా తక్షణమే గ్రామశాఖల కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసుకొని సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లా నిర్మాణ మాసం పెట్టి అందులో నూతన నాయకత్వాన్ని ఎన్నుకుంటామని చెప్పి తెలియపరుస్తాం. నాకు తెలిసి మొదటిసారిగా జిల్లా కమిటీని రద్దు చేస్తున్నందుకు విచారంగా ఉన్నప్పటికీ, నిర్మాణం బలోపేతానికి మరింత కరీంనగర్ జిల్లా ఉద్యమం అనేబేరి సింగరెడ్డి అమరుల భవనం సాక్షిగా, బద్దమెల్లారెడ్డి భవన్లో ఉన్నాం కాబట్టి ఈ సార్థకత చేసుకోవాల్సిన దృష్ట్యా అవసరమైన పద్ధతులలో నాయకత్వంలో మార్పులు చేసి చేర్పులు చేసైనా కరీంనగర్ జిల్లా పార్టీని బలోపేతం చేస్తాం. సిపిఐ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న కరీంనగర్ ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతోంది. సిపిఐ నుండి ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి.